ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం న్యాచురల్గా ప్రోబయోటిక్స్ మనకు అందాలంటే పెరగాలంటే మనం ఏం చేయాలో మన అలవాట్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకోబోతున్నాం ఈ మధ్య చాలామంది ప్రోబయోటిక్స్ అని పేరు బాగా వింటున్నారు కదా ఇది ఐబిఎస్ లాంటి జబ్బు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చిన అల్సరేటివ్ క్వాలిటీస్ లాంటి సంబంధమైన దీర్ఘ రోగం వచ్చిన ప్రేగులో అల్సర్స్ వచ్చిన అట్లాగే లూజ్ మోషన్స్ డయేరియా బాగా ఎక్కువ అవుతున్నా ఇలాంటి వాళ్ళందరికీ ఈ ప్రోబయోటిక్స్ అనే మెడిసిన్స్ వాడితే ఆ జబ్బులన్నీ బాగా తగ్గుతున్నాయి ఈ ప్రోబయోటిక్స్ అంటే మన ప్రేగుల్లో ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని పెంచేటట్టు చేస్తాయి అన్నమాట ఇవి ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఏం పనులు చేస్తే మనం ఎలా రక్షిస్తాయి అని మనం ఆలోచిద్దాం ఆ హామ్ఫుల్ బ్యాక్టీరియా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అని రెండు రకాలు ఉంటాయి మనకు ప్రేగుల్లో మనకు చూడండి మనకి మిత్రుల్లో మంచి మిత్రులు మిత్రులు అని కూడా ఉంటారు కదా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎట్లా ఉంటారండి మనకి సమాజంలో మనుషుల్లో కూడా అట్లాగే రక్షణ కలిగించేవి అనే వాటి అన్నిటిని మంచి అంటాం హాని కలిగించే వాటిని మనం చెడు అంటాం అట్లాగే మన శరీరంలో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉపయోగపడే రక్షణ కలిగించేవన్నిటిని అవేంటో తెలుసా ఎసురోఫిలస్ లాక్టోబ్యాసిల్లస్ బిఫిడో బ్యాక్టీరియం స్పైరునిలా ఇలాంటివన్నీ ఉపయోగపడే మంచి బ్యాక్టీరియాలు ఒక్కొక్క రకంగా చూస్తే ఈకోలి ఇట్లాంటివి కూడా కొన్ని ఉపయోగాలు బాగా కలిగిస్తుంటాయి ఇవన్నిటిని ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు అంటారు ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు అనేవి చిన్న ప్రేగుల గోడల్లోనూ మలం ప్రేగు పెద్ద ప్రేగు గోడల పై పొరల్లో ఉంటాయి అన్నమాట ఈ బ్యాక్టీరియల్ ఇవన్నీ ఫ్రెండ్లీ బ్యాక్టీరియల్ జిగురు పొరలు ఉంటాయి కదా పొట్ట అంచులమ్మట ప్రేగులంచు అదే ప్రేగులంచులమ్మట ఆ జిగురు పొరలకి వీటికి అంటుకుని ఉంటాయి అన్నమాట ఈ ప్రోబయోటిక్స్ అని బ్యాక్టీరియల్ అన్నీ అవి ఎంత ఎక్కువ మోతాదులో ఈ బ్యాక్టీరియాలు కనుక ప్రేగుల గోడలు గన అంచులమ్మట ఉంటే మనకు అంత ఆరోగ్యము అంత రక్షణ వ్యవస్థ ఎంతో లాభం అనవడం మనకవి ఈ బ్యాక్టీరియాలు కనుక బాగా తగ్గిపోతే మన రక్షణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటూ ఉంటుంది మనకు అనేక రకాల లాభాలు ప్రేగుల నుంచి పోతూ ఉంటాయి అంచేత మనం అనేక రకాల ఇబ్బందులు గురవ్వాల్సి వస్తుంది ఈ ప్రేగులు గోడల్లో ఉండే ఈ ప్రోబయోటిక్స్ ఉంటున్నాం కదా ఉపయోగపడే బ్యాక్టీరియాలు అనేటిని ఈ పొరలు హెల్దీగా ఉండాలంటే మనం ఏం చేయాలి మన అలవాట్లు ఎట్లా ఉండాలి మనలో చాలామందికి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు ప్రేగుల గోడల నిండా ఉండాల్సింది హార్మ్ఫుల్ బ్యాక్టీరియాలు ఎక్కువైపోతాయి అందుకని మనకు రక్షణ వ్యవస్థ బాగా తగ్గిపోయి చాలా నష్టం వస్తుంది అనమాట ఈ ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు మీ ప్రేగుల లోపల మీకు ఏం చేస్తుంటే లాభాలు తెలుసా బీట్వెల్ విటమిన్ని తయారు చేస్తూ ఉంటాయి అందుకని ప్రతి జంతువుకి బీట్వెల్ విటమిన్ కావాలి ఏ ప్రాణికి ఆ ప్రాణికి ప్రేగుల్లో ఈ బీట్వెల్వ్ అనేది తయారవుతూ ఉంటుంది అనమాట మనకి బీట్వెల్వ్ ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు సరిగా లేవు దెబ్బతినిపోయినాయి అనుకోండి బీట్వెల్వ్ ఉత్పత్తి ఉండదు అంచేత మనకి బీట్వెల్ లోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అప్పుడు డాక్టర్లు మీరు మాంసం తింటే బీట్వెల్వ్ వస్తుంది అంటారు మరి మాంసం మనం మేక కోడి తింటున్నాం మరి బీట్వెల్వ్ కోసం కోడి మేక ఏం ఆ శాఖాహారంలో ఉండదు కానీ దాని ప్రేగుల్లో తయారైంది మన ప్రేగులు ఎందుకు తయారవట్లేదంటే మనం చెడగొట్టుకున్నాం అది చెడగొట్టుకోలేదు అది అందుకని బీట్వల్వ్ అనేది ఇట్లా అట్లాగే విటమిన్ కే అనేది ఆహారాల్లో ఉంటుంది రక్తం కట్టడానికి కావాలి కదా మనకు తెలుసు ఆ విటమిన్ కే అనేది మన ప్రేగుల్లో కొంత తయారవుతూ ఉంటుంది అనమాట ఇలాంటివి అనేకంగా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఉపయోగపడే సూక్ష్మజీవులు ముఖ్యంగా ఇవి ప్రధానంగా మీకు రక్షణ వ్యవస్థను భలే బాగా కలిగిస్తాయి అన్నమాట వైరస్లు ఇట్లాంటివి ఏవైనా క్రిములు ఫంగీ క్రిములు లాంటి లోపలికి వెళ్ళినప్పుడు అవి రక్తం లోపలికి వెళ్లకుండా ఆ ప్రేగుల పొరల గోడలమ్మట ఉండే ఉపయోగపడే సూక్ష్మీవులన్నిటి అన్నీ కూడా ఆ క్రిముల్ని దాడి చేసి చంపేసి మన రక్షిస్తాయి నిరంతరం అలాంటి రక్షణ వ్యవస్థ ప్రేగుల్లో వీటి సహాయం వల్ల జరుగుతూ ఉంటుంది అంటే మనం తీసుకున్న ఆహారాల్లో తాగే నీళ్ళలో క్రిములు వెళ్ళిపోతుంటాయి నోట్లోనూ కొంత రక్షణ వ్యవస్థ ఉంటుంది పొట్టలోకి వెళ్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొంత రక్షణ వ్యవస్థ ఉంటుంది ఇవన్నిటిని దాటుకుని కొన్ని క్రిములు లోపలికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి ఫైనల్గా నేనున్నానే ప్రేగుల్లో ఈ రక్షణ వ్యవస్థ ఈ సో సూక్ష్మజీవులు బాగా ఉంటాయి అన్నమాట ఇవి బాగా దాడి చేసి మనం రక్షిస్తూ ఉంటాయి అన్నమాట మరి ఈ పొరలు ఎందుకు దెబ్బతింటుంటే ఈ బ్యాక్టీరియాలు మనం ఏం తప్పులు చేసినందుకు తగ్గిపోతున్నాయి ఈ హెల్ఫుల్ బ్యాక్టీరియా ఈ న్యాచురల్ ప్రోబయోటిక్స్ మనకి డ్యామేజ్ అయిపోవటానికి కారణం తెలుసండి ఎరువులు పొరుగు వేసిన కూరలు తినటం వల్ల అందులో ఉన్న కెమికల్ ఎఫెక్ట్కి కొంత తగ్గిపోతాయి అన్నమాట అట్లాగే ఆహార పదార్థాల్లో పంచదారులు ఎక్కువ వాడితే పంచదారులో ఉండే కెమికల్ ఎఫెక్ట్ కూడా ఈ బ్యాక్టీరియల్ ఫ్లోరా వాటి బెడ్ అంతా లైనింగ్ అంతటిని బెడ్ అంటారు కదా ఆ బెడ్ అంతటిని నాశనం చేసేస్తుంటాయి అన్నమాట కెమికల్ ఎఫెక్ట్ అట్లాగే మీరు ఆల్కహాల్ తాగిన కూల్ డ్రింక్స్ తాగినా ఇందులో ఉండే విపరీతమైన ఎసిడిక్ ఫుడ్స్ వల్ల ఈ బ్యాక్టీరియల్ ఫ్లోరా ఆ పొరలన్నీ దెబ్బతినపడే ఉపయోగపడే సూక్ష్మజీవులన్నీ డ్యామేజ్ అయిపోతాయి అనమాట ఈ ఆల్కహాల్కి కూల్ డ్రింక్స్కి ముఖ్యంగా అట్లాగే మీరు పెయిన్ కిల్లర్స్ లాంటివి పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ లాంటి మందులు ఎక్కువ కాలం వాడుతున్నారనుకోండి మందులు వీటి వల్ల కూడా ఉపయోగపడే సూక్ష్మజీవులు ఆ పొరల్లో కలిగించి ఇరిటేషన్ వల్ల అవి దెబ్బతినిపోతూ ఉంటాయి అనమాట ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడిన యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కూడా మీకు అల్సర్లో పెరిగిపోతు లేసిడిటీలు వస్తాయి అంటారు కదా ఆ పొరలు దెబ్బతినిపోతాయి కదా ఆ పొరల్లో ఉంటాయి కదా సూక్ష్మజీవులు ఇవన్నీ చచ్చిపోతాయి అన్నమాట ఇలాంటి మందులు వాడకం ఎక్కువైనా మరి వీటి వల్ల ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట కొంతమంది మోషన్స్ వెళ్ళటానికి డైలీ మందులు వాడుతుంటారు ఈ మందులు వాడే వరకు కూడా ఉపయోగపడే సూక్ష్మజీవులు కొట్టుకుపోతాయి ఆ మందులు ఎఫెక్ట్ కారణంగా కొంతమంది అప్పుడప్పుడు కొంత మోషన్స్ అవ్వడానికి నాలుగైదు మోషన్ లూజ్గా అవ్వడానికి కొన్ని మందులు వాడతారు అలాంటప్పుడు కూడా కొట్టుకుపోతాయి ఇవన్నీ ఇవన్నీ మంచిది కాదు వీటి వల్ల వాటికి ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య మనకు తగ్గిపోతుంది ఇవి తగ్గటం వల్ల రక్షణ వ్యవస్థతో పాటు మరొక నష్టం ఏంటంటే ఈ విటమిన్స్ తయారవపోవటం కోటపాటు ఇంకొక నష్టం మనం తీసుకున్న ఆహార పదార్థాలు అరిగిన తర్వాత వాటిని ప్రేగులు గ్రహించుకోవాలి అంటే ఈ సూక్ష్మజీవులు ఉపయోగపడేవి బాగా ఉంటేనే ఇవి బాగా గ్రహించుకుంటాయి అన్నమాట అందుకని ప్రోబయోటిక్స్ బాగుంటేనే మన సూక్ష్మ పోషకాలన్నీ ప్రేగులు గ్రహించుకునే రక్తంలో పంపిస్తాయి ఇవి లేవనుకోండి మీకు పోషకాహార లోపం వస్తుంది డెఫిషియన్సీస్ ఎక్కువ వచ్చేసి అన్ని దొడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇవి అట్లాంటి గ్రహించుకునే శక్తిని బాగా కలిగిస్తాయి అనమాట అందుకని ఇవన్నీ వీటి వల్ల లాభాలన్నమాట మరి ఈ ప్రోబయోటిక్స్ ఉపయోగపడే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు బాగా మన ప్రేగుల్లో డెవలప్ అవ్వాలంటే ఇక మనం ఏం చేయాలి అలవాట్లు ఎట్లా మార్చుకోవాలి పుల్లటి పెరుగులో బాగా ఉంటాయండి ఇవి ముఖ్యంగా అందుకని ఎప్పుడన్నా తియ్యటి పెరుగు మనం అప్పుడప్పుడు తింటుంటాం కదా తియ్యటి పెరుగు కంటే రాత్రి పెరుగు ప్రొద్దునే తోడుకుంటుంది కానీ మనం మధ్యాహ్నం తినేసరికి ఒక మాదిరిగా పులు ఇస్తుంది లైట్గా పులుపు బ్యాక్టీరియాలు ఉపయోగపడేవి ఎస్ఫిల్లస్ లాక్టో బ్యాసిల్లస్ అంటే ఫుల్గా వెళతాయి అనమాట ఈ ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలన్నీ డెవలప్ అయ్యి లోపలికి వెళ్ళి చక్కగా అభివృద్ధి అవుతాయి అనమాట అందుకని ఆ పొల్ల పెరుగు కొద్దిగా పుల్ల మజ్జిగ మజ్జిగ తాగటం కంటే పెరుగు వాడుకోమంట మజ్జిగ కంటే నీళ్ళే కదా అందుకని హెవీ అవుతాయి అందుకని పెరుగు ఒక కప్పు రోజు వాడుకున్నప్పుడు లేకపోతే రెండు కప్పులైనా అట్లా పెరుగు వాడుకోండి ఇది మంచిది అట్లాగే మన పూర్వం రోజుల్లో గెంజి వార్చినప్పుడు నిల్వ చేసేవాళ్ళు కడుగునీళ్ళు నిల్వ చేసి పొలం పెట్టేవారే కొండ ఏదో కలికొండ లేకపోతే లక్ష్మీచార అనే వారు గుర్తేనా వాటిలో ఈ ప్రోబయోటిక్స్ బాగా పెరుగుతాయి ఇక ప్రోబయోటిక్స్ పెరగటానికి మీరు ముఖ్యంగా అరటిపండు వల్ల బాగా పెరుగుతున్నాయని సైంటిఫిక్ స్టడీస్ నిరూపించడం జరిగింది మరి బరువు ఎక్కువ పెరుగుతాం కదా అందుకని ఒక అరటిపండు రోజు వాడుకున్న రెండు అరటిపండు వాడిన నష్టం ఎక్కువ వాడకండి బరువు షుగర్ ఉన్నవారు మిగతా వాళ్ళు రెండు మూడు వాడుకున్నా ఇబ్బంది లేదు బీన్స్ దొరికినప్పుడు బాగా వాడుకోండి ఈ ప్రోబయోటిక్స్ అనే బీన్స్ ద్వారా బాగా పెరుగుతున్నట్టు ఆ ఫుడ్ అట్లా వెళ్ళేసరికి ఆ ఉపయోగపడే సూక్ష్మజీవులు ఆ ఫుడ్తో బాగా డివిజన్ అయ్యి బాగా స్పీడ్గా అభివృద్ధి అవుతున్నట్టు సైంటిఫిక్ స్టడీస్ వచ్చాయన్నమాట దీనితో పాటు నట్స్ బాగా ఉపయోగం అండి అందుకనే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ నట్స్కి ఇస్తాం నానపెట్టుకున్న బాదం జీడిపప్పులు పప్పులు కానీ వేరుసిన పప్పులు కానీ మూలకలు కానీ ఇట్లాంటివన్నీ బాగా ఉపయోగం ఎందుకంటే హై ఫైబర్ కదా ఇవన్నీ కూడా ఇవన్నీ అందులో ఉండే ఫైబర్ ఇందులో పోషకాలను బాగా వాడుకుని బాగా డివిజన్ అయ్యి ఆ లైనింగ్ని కరెక్ట్గా బెడ్ అంతటిని ఆ ఫ్లోర్ అంతటిని బాగా డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అన్నమాట ఇలాంటి ఆహారాలు మీరు బాగా తినండి మీకు మలబద్ధకం ఎక్కువ ఉందా ఈ బ్యాక్టీరియాలు మెద్ద ప్రేగులు దెబ్బతినిపోతాయి అందుకని మలబద్ధకం ఉన్నప్పుడు విపరీతమైన బ్యాడ్ క్రిములు సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోయి వీటిని నాశనం చేసేస్తాయి వీటి మీద దాడి చేసి వీటిని చంపేయటం మొదలెడతాయి అందుకని మీకు చాలా ప్రమాదాలు వస్తాయి అందుకని మలబద్ధకం అస్సలు ఉండకూడదు రెగ్యులర్గా మంచి ఆహారాలు తింటూ సమయం ప్రకారం ఆహారం తింటే ఎప్పుడు పడితే ఆడించకుండా ఇలాంటి నియమాలు పాటిస్తే మీ ప్రేగుల్లో మళ్ళీ బీట్ వల్ల కూడా ప్రొడ్యూస్ అవుతుంది మంచి లాభాలు మీకు రక్షణ వ్యవస్థ చాలా పెరుగుతుంది చీటికి మాటికి మీరు మూల అసలు అలాంటి ప్రోబయోటిక్స్ న్యాచురల్గా అందటానికి ఇలాంటి నియమాలు మనం ఆచరిద్దామని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం